ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుండి మనకి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వివరాలు కనుక గమనించినట్టయితే మనకి మొత్తం 134 పోస్టులకి నోటిఫికేషన్ అనేది వెలువడడం అనేది జరిగింది. దీంట్లో పోస్టులు ఏ క్యాస్ట్లో దేనికి కేటాయించారో చూసినట్టయితే అన్రిజర్వ్డ్ 47, ఎస్సీకి 68, ఎస్టీకి 5, మొత్తం మనకి 147 పోస్టులకు అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ డేట్ చూసినట్టయితే 14/2/2018 నుండి 15/3/2018 వరకు మనం అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ ఫీజు మరియు అన్ని వివరాలు అనేది తెలియజేస్తాను. మనకి శాలరీ వచ్చేసరికి 21,700 అనేది శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th క్లాస్ అనేది రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి క్వాలిఫై అయి ఉండాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండి ఉండాలని చెప్పి డ్రైవింగ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏజ్ కన్సిడర్ 16/3/1991 కంటే ముందు పుట్ట ఉండకూడదు. తర్వాత చూసుకున్నట్టయితే 15/3/1997 తర్వాత పుట్టిన వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏజ్ ఎవరైతే కలిగి ఉంటారో అదేవిధంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే అప్లై అనేది చేసుకోండి. చాలా బెటర్గా ఉంటుంది జాబ్స్ అనేవి. అదేవిధంగా ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి మనకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్వీస్ మ్యాన్స్కి ఈ విధంగా మనకి కల్పించడం అనేది ఏజ్ అనేది కల్పించడం అనేది జరిగింది ఏజ్ రిలాక్సేషన్లో. అదేవిధంగా ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే కొన్ని మెజర్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనకి హైట్ అనేది 170 మీటర్స్, ఎక్స్పాన్షన్ ముందు 80, ఎక్స్పాన్షన్ తర్వాత 85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి మనకి బ్రెస్ట్ అనేది. అదేవిధంగా ఇక్కడ మనకి వెయిట్ ఇవన్నీ ఈ యొక్క మెజర్మెంట్స్ ఎవరైతే కలిగి ఉంటారో వారు అప్లై అయినా చేయండి. సో అదేవిధంగా ఇక్కడ మనకి మినిమం మెడికల్ స్టాండర్డ్స్ అని ఉన్నాయి. మనకి కలర్ బ్లైండ్నెస్ కానీ ఇలాంటివి లేకుండా ఈ మెజర్మెంట్స్ ఎవరైతే కలిగి ఉంటారో హై స్టాండర్డ్స్లో వాళ్ళు మాత్రమే మళ్ళీ అప్లై అనేది చేయండి. అదేవిధంగా మనకి కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది, అంటే బ్రెయిన్ కలర్లెస్ ఇట్లాంటివి మనకి ఏమైనా ఉంటే అప్లై చేయొద్దు అని చెప్పి మరి నోటిఫికేషన్లో మనకి మెన్షన్ అనేది చేయడం జరిగింది. హౌ టు అప్లై అన్న కూడా మీరు అప్లై అనేది అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చేయాలి. అదేవిధంగా ఎలాంటి టాటూస్ అనేవి ఉండొద్దని చెప్పి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డేట్ కూడా చెప్పడం జరిగింది కదా, 14/2/2018 నుండి మనం 15/3/2018 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. కేవలం 100 రూపాయలు మాత్రమే ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి 1.6 కిలోమీటర్స్ అనేది మనకి 7.30 మినిట్స్లో వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి 11 ఫీట్స్, హై జంప్ వచ్చేసి 3.5 ఫీట్స్ అనేవి 3 ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే దీంట్లో క్వాలిఫై అవుతారో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మనకి హైటు అదేవిధంగా చెస్ట్ ఇవన్నీ మెజర్మెంట్స్లో మనకి క్వాలిఫై అనేది అవ్వాలి. అది అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్లో మనకి 100 మార్క్స్ అనేది ఉంటుంది. ఎవరైతే ఈ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో ఆటోమేటిక్గా తర్వాత జాబ్ అనేది అలాట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మనకి మొత్తానికి వచ్చిన కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ యొక్క 100 మార్కులు మనకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయని ఇవ్వడం కూడా జరిగింది. ముందుగానే జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, మ్యాథమెటిక్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, హిందీ 10 క్వశ్చన్ 10 మార్క్స్, ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, మిగతాది మనకి రిలేటెడ్ థియరీ క్వశ్చన్స్ ఎంసీఏ మీద 100 క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 60 క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ 50 మార్క్స్ ఉంది. ఇక్కడ మనకి డ్రైవింగ్ మీద పరిజ్ఞానం, అదేవిధంగా సిగ్నల్స్, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ మీద వీటి పరిజ్ఞానం మీద మనకి ఈ బేస్ మీద మనకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత జాబ్ అనేది మనకి అలాట్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే మనకి ఇండో టిబెటన్ నుంచి వచ్చిన డ్రైవర్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకుంటారు. మీకు ప్రతిరోజు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్